ఆల్మోస్ట్ డైలాగులు చాలా వరకు ఆయనే చెప్పాడు. సీన్ ఎంత బాగా చెప్తాడంటే, తెలుగులో న్యాయంగా మనస్ఫూర్తిగా చెప్ప హోల్ హార్టెడ్గా చెప్పాలంటే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్లో కనుమణి కూడా ఉండ తగినవాడు. ఎంత గొప్పగా షార్ట్ చెప్తాడంటే, ఎంత సింపుల్గా షార్ట్ చెప్తాడంటే, షార్ట్ అయిపోయిన సెకండ్లో, ఇప్పుడు నేను చాలా సినిమాలు పనిచేస్తున్నా కదా, కొంతమంది షార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం సెట్ అంతా తిరిగిన తర్వాత అరగంట తర్వాత షార్ట్ చెప్తారు. బుర్రకి కొన్ని వెంటికలు ఊడిపోయి కొన్ని కొంతమంది అందరికీ కాదు, చాలా లెజెండ్స్ ఉన్నారు మనకి. అలాగా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ కనుమణి, నీవు నీకు ఛాన్స్ రాలా, ఇంకా పెద్ద లైఫ్ రాలా, పెద్ద హిట్ రాలా, ఒక హిట్ వస్తే ఇంటి ముందు క్యూగా నిలబడతా, కనుమణి గారు నాకు వేషం ఇవ్వమని. అంత మంచి డైరెక్టర్. ఈ సినిమా ఇంత బడ్జెట్లో తీయాలంటే కనుమణి వల్లే అవుతుంది, అన్నీ తనే, ఏ టు జెడ్ తనై. తనలో హీరో పరకాయ ప్రవేశం, తనలో హీరోయిన్, తనలో కథ, తనలో మాట, తనలో ప్రొడక్షన్, తనలో డబ్బు. ఎంతలో సినిమా ఫస్ట్ కాపీ తీయాలి, మనం రాంగ్ స్టెప్ వేసి దీన్ని 30 రోజులు అనుకుని 60 రోజులు తీస్తే సినిమా ఆగిపోతుంది. కొత్త ప్రొడ్యూసర్లు మనం నమ్మి వచ్చారు, ఎక్కడి నుంచో పాపం వాళ్ళు మహేందర్ గారు నమ్మి వచ్చారు. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన మనిషి గొప్ప మనిషి కనుమణి. ఈ సినిమా ఆడాలని, మా అందరి కోసం కాకపోయినా కనుమణి కోసమైనా సినిమా ఆడాలని నిజంగా దేవుని ప్రార్థిస్తున్నా. అంత గుడ్ టెక్నీషియన్ కనుమణి. పృథ్వీ గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నాకంటే సీనియర్. చాలామంది పృథ్వీని చూస్తే ఏదో మాస్ మనిషి, ఎక్కడో వచ్చాడు విలేజ్ నుంచి అనుకున్నారు. పృథ్వీ బాగా బాగా చదువుకున్న మనిషి, చాలా బాగా చదువుకున్న మనిషి, యూనివర్సిటీ స్థాయి మనిషి, బాగా తెలియగలవాడు, సంస్కారవంతుడు. అతన్ని పక్కన నడిచడానికి నేను ఏ రోజు ఒక్క నిమిషం కూడా ఇబ్బంది పడలేదు. అంత కోఆపరేటివ్గా ఉంటాడు, అంత బాగా సపోర్ట్ చేశాడు. ఈ సినిమా మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను ప్రేక్షకులు, ఈ సినిమా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు బోర్ కొట్టదు, మంచి సినిమా అనిపిస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఏఏఆర్ట్స్ మహేంద్ర గారు, వేదిక నరించినటువంటి మా పోసాని గారు, బెనర్జీ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కన్మని మా డైరెక్టర్ గారు, ఇటువైపు ఉన్నవాళ్ళు మా విజయ్ కెమెరా, ఇంకా కొంతమంది తెలియదు అండి నాకు. సో అందరికీ కృతజ్ఞతలు. అంటే మహేంద్ర గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేకపోయినా, నాకు శ్రీహరి గారు మంచి మిత్రుడు. శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, రే మహేంద్ర గారు అంటే దేవుడు రానివ్వరండి, ఆ మాటలోనే తెలుస్తుందండి ఇండస్ట్రీ అనేది ఏంటనేది. చెట్టురా, చెట్టు నిలబడితే దాని కింద 3 మంది టెక్నీషియన్లు అందరూ పనిచేయచ్చు, అందరూ బతకచ్చు, అలాంటి వ్యక్తి మహేంద్ర గారు. అక్కడి నుంచే నా కెరీర్ స్టార్ట్ అయింది అని చెప్పి శ్రీహరి గారు చాలాసార్లు చెప్పారు. సో ఈ సినిమా అనుకున్నప్పుడు కానీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే, మన మహేంద్ర గారు ఏమంటే, ప్రకాష్ రెడ్డి గారు వస్తారు మీ దగ్గరికి, పోసన్ గారు అంటే మా ఇంటి అబ్బాయి, ఆయనకి చెప్పేశాం మిగతా విషయాలు ఏం అక్కర్లేదు, నేను షూటింగ్ చేసేస్తానండి అన్నారు. మీరేమంటారు అన్నారంటే నేను కూడా అలాగే అన్నారండి. సో సినిమా ఎంత అద్భుతంగా తీశారంటే, కన్మణి గారిది నా ఊపిరి అనే ఒక సినిమా ఉంటుంది, చాలా అద్భుతమైన సినిమా. ఆయన పోసన్ గారు అన్నట్టు ఆయనకి రావాల్సిన సక్సెస్ రాలేదు. సో సక్సెస్ రాలేనంత మాత్రాన ఆయన ఒక మంచి డైరెక్టర్ అని మనం అనలేము. సో ఈ సినిమా కన్మణి గారికి ఒక పెద్ద హిట్ ఇస్తుంది, ఒక కమర్షియల్ హిట్. అలాగే మా మహేంద్ర గారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన విజయాన్ని, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక ఈ సినిమా ఒకటి పోసాని గారు, ఒకటి నేను, ఇక మిగతా అబ్బాయి అర్ధనారిలో అర్జున్ అండి, ఆ అబ్బాయి కథ మా గెటప్పులు చూడంగానే మీకు అర్థమై ఉంటాయి. ఇవి చాలా అద్భుతంగా తీశారు ఆయన, ఎడిట్ వర్షన్ డైరెక్టర్ పోసన్ గారు అన్నట్టు ఆ సీన్ అయిపోద్ది, అయిపోయాక అలా చూస్తూ ఉంటే ఎంతసేపటి కట్ చెప్పరు, కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. కానీ ఆయన ఎంతవరకు ఇది వద్దండి, ఎంత ఇది చాలండి డైలాగ్ ఇది, సార్ ఇది వేణు సార్, ఇది పోదు సార్ అని అంత ఎడిటెడ్ వర్షన్ డైలాగులు రాసుకుని డబ్బింగ్లో కూడా ఆయనే దగ్గర కూర్చుని, ఇది ఈ టీజర్ ఎలా చేయాలి, ఇది ఎలా వదలాలి, శ్రీరామనవమికి ఎలా పెట్టాలి, ఉగాదికి ఎలా పెట్టాలని బాగా సినిమా మీద ప్యాషను,
కమిట్మెంట్ ఉన్న డైరెక్టరు కన్మణి గారు, అలాగే బెనర్జీ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారికి ఈ అవకాశం ఏ ఆర్ట్స్లో చేయటం నిజంగా అదృష్టం. ఈ సినిమా ఘన విజయం చేయడానికి మీ పాత్రికేయ మిత్రులందరూ ఈ సినిమాని, ఇది చిన్న సినిమా కాదండి, పెద్ద సినిమాయే, మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి పెద్ద ఘన విజయాన్ని సాధించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర గారికి, డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత. ఫస్ట్ ఇండస్ట్రీలో ఈ సినిమా అంటే వాళ్ళిద్దరూ చెప్పారు, నేను చెప్తున్నాను కాదు, నాకు తెలిసి ఈ సినిమా ఇండస్ట్రీలో 100% మహేంద్ర గారి సినిమా ఆడాలి, మహేంద్ర గారు బాగుండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారని నమ్మకం నాకుంది, నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆ మనిషి కానీ అలాంటి మనిషి ఆయన. సో ఇలాంటి సినిమాలో, ఆయన సినిమాలో నేను చేశాను ఇంతకుముందు, ఈ సినిమాలో నేను చేయటం కూడా నాకు అదృష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టు కన్మణి గారు వన్ ఆఫ్ ది గుడ్ టెక్నీషియన్, గుడ్ డైరెక్టర్, వాళ్ళు చెప్పింది డెఫినెట్గా 100% నేను ముద్రేస్తాను, సేమ్ అదే నేను కూడా చెప్పేదాయింది. అలాగే ఈ సినిమా మొత్తం టెక్నీషియన్స్, నేను విజయ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కెమెరామెన్ తెలుసు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా బాగా తీసారా, చాలా బాగుంది సినిమా అనేసి అని నేను అప్రిషియేటెడ్ రియల్లీ. నాకు తెలిసి అంటే అంతకుముందు చాలా మంచి సినిమా చేసి ఉంటాడు, బట్ ఈ సినిమా మట్టుకి కెమెరా వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్, ద హోల్ కాన్సెప్ట్ అండ్ సినారియో, ఈ హారర్ అనేది, సీన్స్, సీన్ తర్వాత సీను, సీన్ తర్వాత దట్ వాట్ యు కాల్ స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్, బేసిక్గా రన్నింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ చేస్తున్నప్పుడే మాకు అసలు కొన్ని షార్ట్స్ అయితే నేను ఫస్ట్ ఓపెనింగ్ నేనే ఇది ఫీల్ అయ్యేది, కొన్ని అర్థమయ్యే కాదు నాకు, ఇట్లా తీసేసి షార్ట్ తీసేసి వెంటనే ఇట్లా పెట్టేశాడు, ఈ షార్ట్స్ ఏంటి అసలు ఏంటి ఇదంటే తర్వాత చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా నాకు అంత అర్థం కాలేదు, అంత బాగా ఆయన దట్ మ్యాన్ హ్యాస్ డన్ హిస్ జాబ్. అలాగే మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ద హోల్, కొన్ని కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయి అంటారు, అలాగే ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చినాయి, అందరూ బాగున్నారు. తర్వాత పోసాన్ కృష్ణమురళి గారు, పృథ్వీ గారు ఇద్దరు, నేను ఇందాకే కింద పోస్టర్స్ చూసినప్పుడు కూడా అన్నాను, చాలా నిండుగా ఒక కళ, కళ అంటాం కదా కొంత, కొన్ని చూడగానే అలాగా అనిపించింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం త్రూఅవుట్ సినిమా ఉంటాం, ఏదో కొన్ని సినిమాల్లో కొన్ని కాంబినేషన్ ఒక సీన్ చేసేసి వెళ్ళిపోయారు, నరుణ్ సీన్ చేయటం అది వేరు, బట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఈ సినిమాలో వీళ్ళిద్దరు చేయటం అండ్ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఒకళ్ళు మించి ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి న్యాచురల్లీ బాగా వస్తాయి సీన్స్. అలాగే వాళ్ళిద్దరూ త్రూఅవుట్ ద ఫిల్మ్ చేయటం అనేది డెఫినెట్గా ఆడియన్స్కి కొత్తగా అనిపిస్తుంది, దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అలాగే ప్రొడ్యూసర్ కుమార్ గారు, ఫస్ట్ టైం ఈస్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ వెల్కమ్ యూ అండ్ వీ విష్ యూ టు స్టే హియర్ ఫర్ లాంగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ పేరున ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐ విష్ దేశముదర్స్ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సినిమా ద్వారా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పృథ్వీరాజు గారు అంటే ఆయనతో చాలా సినిమాలు రాశాను, సో ఆయనకి చాలా క్యారెక్టర్స్ రాశాం. సో ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి, ఫుల్ లాఫింగ్ థెరపీ అని చెప్పి పార్కులకి గ్రౌండ్లకి అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మా సినిమాకి వచ్చేయండి, ఫుల్గా నవ్వుకోవచ్చు. సో మా డైరెక్టర్ గారు చెప్పాలండి, స్పీడ్ అండి, అంటే అది ఒక 150cc 200cc అంటే బైక్లో ఒక 1000cc 2000cc లాగా చెప్పుకోవాలి ఆయన గురించి, అంత స్పీడ్ అండి ఆయన మేకింగ్. చాలా బాగా తీశారు సినిమా, తక్కువ రోజుల్లో అంత స్పీడ్గా అంత క్వాలిటీతో ఎవరు తీయలేరు అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా ఈ సినిమాలో ఆలయ్య గారి క్యారెక్టర్ అండి, అసలు ఆయనదైతే ఆయన క్యారెక్టర్ ఫినిషింగ్ అయితే ఒక పావుగంట నవ్వుకుంటాను. తర్వాత శకలక శంకర్ అతని కామెడీ బాగా ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, చాలా బాగా సినిమాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అలాగే మహేంద్ర గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్. ఇది చాలా హారర్ కామెడీ ఉన్న ఎంటర్టైనింగ్ సినిమా. ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసేటప్పుడు చాలా అంటే ఎంజాయ్ చేస్తూ చేశాను, అంత ఫుల్ టు ఫుల్ కామెడీ అన్నమాట. డైరెక్టర్ కన్మణి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా
చాలా రిచ్గా మేకింగ్ చేశారు. అలాగే డైలాగ్స్, అలాగే అందరూ సీనియర్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సు చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి. సో ఈ సినిమాకు నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆ సినిమా అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఆయన డైరెక్షన్లో పాటలు రాయటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే పోసాని కృష్ణ మురళి గారు, పృథ్వీ గారు వాళ్ళు హీరోలుగా చేస్తున్న సినిమా ఇది. ఫుల్ 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఎక్కడా బోర్ కొట్టదు. నేను సినిమా చూశాను, చెప్తున్నాను. 100% ఫుల్గా నవ్వుకోవచ్చు. అలాగే దీనికి మ్యూజిక్ చేసిన యాజమాన్య గారు ఆర్ఆర్ చాలా బాగా చేశారు. పాటలు బాగా చేశారు, ఆర్ఆర్ ఇంకా చాలా బాగా చేశారు. ఆయనకి మంచి హిట్ వస్తుంది ఈ సినిమాతో అని ఆశిస్తూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలింలో ఇంత ఇంత గొప్ప వాళ్ళు ఉన్న స్టేజ్ తీసుకోవడం కూడా నా అదృష్టం. యా, ఇట్స్ మై ప్లెజర్ టు షేర్ ద స్టేజ్ విత్ సచ్ పీపుల్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కన్మణి గారికి, రమేష్ గారికి, టీం అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళ గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు, బట్ కన్మణి గారి గురించి చెప్పాలి. హీ సూపర్ ఫాస్ట్ అన్నమాట. లైక్ ఒక షార్ట్ నుంచి ఇంకో షార్ట్ గ్యాప్లో నాకు లిప్స్టిక్ వేసుకునే టైం కూడా ఉండేది కాదు, అంత ఫాస్ట్గా తీశారు. ఐ కుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. చాలా బ్రెయిన్ చాలా షార్ప్ అండ్ ఫాస్ట్. అండ్ పోసాని గారు నాకు ఒకటి చెప్పారు, లైక్ నువ్వు ఎప్పుడు షూట్ చేసినా నీతో యాక్ట్ చేసే వాళ్ళు చిరంజీవి గారు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ నువ్వు డామినేట్ చేసేలాగా యాక్ట్ చేయాలి, అలా ఉండేలా ప్లాన్ చేసుకో అని. ఈ మాటలన్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. లైక్ నా కెరీర్లో నేను ఒక బేబీ స్టేజ్లో ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలో ఇలాంటి టెక్నీషియన్స్, ఇలాంటి కో ఆర్టిస్ట్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. ఇందిరా గారికి, మా డైరెక్టర్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే కామెడీ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఎంత నవ్వుకుంటారో అంత భయపడతారు కూడా. హారర్ కూడా అంత బాగా చేశారు. కన్మణి గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా సపోర్ట్ చేశారండి. నేను స్టార్టింగ్లో కొంచెం కెమెరా ఫేస్ చేయడానికి అది భయపడ్డాను, ఎందుకంటే నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నేను కన్నడలో అంతకుముందు చిన్న సినిమా చేశాను, కానీ నేను స్టార్టింగ్లో కొంచెం భయపడినప్పుడు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఆయన అవుట్పుట్ చాలా బాగా తీసుకురాగలిగారు. ఇంక పోసాన్ గారి గురించి, పృథ్వీ గారి గురించి చెప్పాలంటే అసలు వాళ్ళు అల్టిమేట్ యాక్టర్స్ అండి. వాళ్ళ సపోర్ట్ అసలు ఎప్పుడూ ఉంది ఆ స్క్రీన్ మీద కూడా. సో మా సినిమాని ఆదరిస్తారని, మంచి హిట్ అవుతుందని కోరుకుంటూ ధన్యవాదాలు. నాకు ఇంకొక బ్యాక్ బోన్ లాగా మా వెనకాల నుంచి సపోర్ట్ చేసిన డాక్టర్ సతీష్ కుమార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫైనల్గా మన ప్రొడ్యూసర్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే, త్రూఅవుట్ ద మూవీ మాకు ఎవ్రీ స్టెప్లో ఆయన ఇచ్చిన గైడెన్స్ మీకు తెలుస్తుంది. నో, పీపుల్ డోంట్ ఈవెన్ నో దట్ యునో ఐఎమ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ హియర్. సో దానికి టీమ్ సెటప్ చేశారు కన్మరి గారు లీడర్షిప్లో, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ టీము. అలాగే పూసాని గారు, పృథ్వీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఆర్టిస్ట్ అందరూ కూడా బాగా వచ్చింది. రిలీజ్ మేము 22nd అనుకుంటున్నాం అండి, జూన్ 22nd రిలీజ్ అనుకుంటున్నాం. సో మీ అందరి దగ్గర నుంచి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.